నాన్నగారికి మందులు తీసుకురావాలి, ఓ 5 రూపాయలు ఉంటే సర్దుతారా? ఈ మాటలు అన్నది సాదాసీదా వ్యక్తి అయితే పెద్దగా ఆశ్చర్యం ఉండేది కాదేమో, కానీ 5 రూపాయలు చేబుదులు అడిగిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం గారి 2వ కుమారుడు హనుమంతరావు గారు. సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటి నుంచి కన్నీటితో వచ్చిన మాటలు విన్న తర్వాత ఎవరికైనా కంటతడి రాక మానదు. ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి చివరి రోజుల్లో ఆర్థిక భారంతో ఆయన పడ్డ ఇబ్బందులకు ప్రత్యక్ష సాక్షి ఈ 5 రూపాయలు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒక్కసారి చూద్దాం. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆంధ్రుల అభిమాన నాయకుడు, ఆంధ్ర కేసరిగా పిలువబడిన వ్యక్తి. సంయుక్త మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తెలుగువారి తొలి రాష్ట్రం ఆంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా చేశారు. బారిస్టర్గా ఆ రోజుల్లోనే లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్న ప్రకాశం దేశ స్వాతంత్రం కోసం సర్వం త్యాగం చేశారు. చిన్నపట్నం, రాజమండ్రి, ఒంగోలులో భవంతులు నిర్మించుకుని ఆ రోజుల్లోనే ఖరీదైన కార్లలో తిరిగినవాడు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసి తీర్మానం చేయించి కర్నూలు రాజధానిగా రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ను వీడి ప్రజాపార్టీ పెట్టి సీట్లు గెలుచుకుని కాంగ్రెస్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆయన నిర్ణయాలు తీసుకునే సాహసి. ఇలా ముఖ్యమంత్రి అవ్వగానే అలా కృష్ణా బ్యారేజ్ నిర్మాణం చేపట్టారు. అటు తిరుపతిలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రారంభించారు. కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఏర్పడ్డ అనిశ్చిత రాజకీయ కారణాల వల్ల ఆయన 1953లో స్థాపించిన ప్రభుత్వం 1.5 సంవత్సరాలకే అంటే నవంబర్ 1954లోనే పతనమైంది. నాటికే ఆయన కంటిచూపు కొద్దిగా తగ్గింది. కాగితాలు బాగా దగ్గరగా పెట్టుకుంటే గాని చదవలేకపోయేవారు. అంతకుముందు ప్రకాశం గారు రోజుకు 2 గంటలు నడిచేవారు. ఆ తరువాత పొద్దున 10 నిమిషాలు సాయంత్రం 10 నిమిషాలతో సరిపెట్టుకోవడం మొదలుపెట్టారు. మనిషి వెంట లేనిదే పర్యటనలకు వెళ్ళలేని పరిస్థితి. అయినా సరే హైదరాబాదు, విజయవాడ, చిన్నపట్నాల మధ్య పర్యటనలు చేస్తూనే ఉన్నారు ఆయన. ప్రకాశం గారు ఇతరత్ర ఆదాయం ఏమీ లేదు. ఆస్తులు ఒకదాని తర్వాత ఒకటి కరిగిపోయాయి. వయసు మీద పడినా కారు ప్రయాణాలు చేయడం మానలేదు. కొన్ని సందర్భాల్లో అయితే ఆయనకి పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా స్తోమత లేకుండా పోయింది. ఒకనాడు దక్షిణ భారతదేశంలో ఒక వెలుగు వెలిగిన ఆంధ్ర కేసరి అవసాన దశలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈలోగానే తెలుగు వారందరూ కలలు కన్న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు ఉంటారని ఎంతో ఆశపడ్డారు. కానీ అది జరగలేదు. అయినా ప్రకాశం పంతులు గారు ఎక్కడా ఆగకుండా ప్రజలతో మమేకమవుతూనే ఉన్నారు. 1957 మే నెలలో తీవ్ర ఎండల్లో ఒంగోలు ప్రాంతంలో పర్యటనకెళ్ళాడు. ఆయనకు వడదెబ్బ తగిలింది. 20 రోజుల పోరాటం తర్వాత ఆయన శివైక్యం చెందారు. ఆ చివరి పోరాటంలో ఉండగానే తన కొడుకు నోటి నుంచి వచ్చిన మాటలే మీకు మొదట చెప్పినాడు. నాన్నగారికి మందులు తీసుకురావాలి, ఒక 5 రూపాయలు ఉంటే సర్దుతారా? చన్నపట్నంలో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమం సమయంలో ఎక్కువ పెట్టిన పోలీస్ తుపాకీకి పేల్చుకోండని ఛాతీ చూపించిన సాహసి ప్రకాశం. ఆయన సర్వస్వం స్వతంత్రానికి సమర్పించాడు. ప్రముఖ న్యాయవాదిగా గొప్ప ఆస్తి సంపాదించాడు. కానీ ఆయన మరణించే నాటికి ఒక రాగి పాత్ర అయినా ఆయన దగ్గర మిగలలేదు. దేశం కోసం తన ఆస్తినంతా ధారపోసి చివరి రోజుల్లో కటిక దరిద్రాన్ని అనుభవించిన టంగుటూరు లాంటి మహోన్నత వ్యక్తులు నేటి భారతంలో ఆశించగలమా? ముఖ్యమంత్రి పదవి అంటేనే తరతరాలకు సరిపడా ఆస్తులు దోచుకొని తమ వారసులకు పంచిపెట్టే ఒక అద్భుతమైన దీపంగా భావించే ప్రస్తుత రోజుల్లో దేశం కోసం సొంత ఆస్తులు అమ్ముకునే రూపాయి లేని అటువంటి ముఖ్యమంత్రిని చూడగలమా? మన ఎవరి దగ్గర సమాధానం లేదు. అలాంటి రోజులు రావు, అలాంటి నేతలు రారు.